రైటర్ అన్న ఇప్పుడు అటు ఆమె హిందూ అంటుంది, బీజేపీ ఇటు ఈయన ఈయనది ఒకటి అది. అసలు బాబులో అయితే పోటీ ఎక్కడ ఉండాలి? అధికారంలో ఎవరు ఉన్నారో ఆ యొక్క క్యాండిడేట్ ఎవరన్నా వస్తే వాళ్ళతో ఉండాలి. ఎవరున్నారు మరి ఇప్పుడు కాంగ్రెస్ నుంచి? ఎవరు లేరు. అదే అంటున్నాను, టికెట్ లేదు. అదే అసలు ఎందుకు పెడతారా? ఇక వాళ్ళ ఇష్టం, వాళ్ళ పార్టీ ఇష్టం, మనకేం అలా. అదే ఎవరు ఫేవర్ చేస్తారు? బీజేపీ ఫేవర్ చేస్తారా లేకపోతే బీఆర్ఎస్ పార్టీ క్యాండిడేట్ గడ్డం శ్రీనివాస్ యాదవ్ సపోర్ట్ చేస్తారా లేకపోతే నాకేం చేస్తారన్నా? సపోర్ట్ ఎందుకు పెడతలేరు మరి ఇప్పుడు దాకా? ఇక అది మనం వాళ్ళు పెట్టినా కాంతే పెట్టకుండా కాంతే అని తెలుసు. సమీకరణాలు ఉంటాయి కదా పెట్టినా. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఇలా గడ్డం శ్రీనివాస యాదవ్ తీసుకొచ్చి పెట్టినప్పుడు, ఎక్కడో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పెట్టినప్పుడు ఎట్లా సిట్టింగ్ ఉంటాడు కాబట్టి అధికారంలో ఉన్నారు కదా, ఎందుకు పెట్టట్లేదు అంటున్నా. ఇప్పుడు చీచిది అట్లా లేదు, అట్లా లేదు. వాళ్ళు ఇక వాళ్ళు చెప్పారు కదా అన్న, ఫిరోజ్ ఖాన్ ఏం చెప్పిండు, కెప్టెన్ చెప్పిండు, ఎంఐఎం కి సపోర్ట్ చేయమని అయిపోయింది. మ్యాటర్ అంటే ఇప్పుడు ఇదే రేవంత్ రెడ్డి చేవేళ్ళ బీజేపీ సపోర్ట్ చేస్తారు, మల్కాజ్గిరిలో బీజేపీ సపోర్ట్ చేస్తాడు, భువనగిరిలో బీజేపీ సపోర్ట్ చేస్తాడు, సికింద్రాబాద్ లో బీజేపీ సపోర్ట్ చేస్తాడు. ఎందుకు మరి ఇప్పుడు హైదరాబాద్ రాగానే ఓవైసీకి సపోర్ట్ చేస్తాడు? ఎక్కడ కాంగ్రెస్ సపోర్ట్ చేయడు కదా ఇదే దాని గురించి అడుగుతున్నాను. రేవంత్ రెడ్డి ఒక వైస్ ఛాన్సలర్ అన్నా, దింపుట్లా గారడి చేసే దాంట్లో, మాయ చేసే దాంట్లో, మైండ్ గేమ్లల్లా ఆయన ఈజ్ ఎ టాలెస్ట్ లీడర్. దాంట్లో మనం ఎందుకు చెప్పాలి ప్రజలకు? ఇగో ఇవాళ మీరు చెప్తున్నారు ఒక్క మాట దీని మీద, నేను ఏం చెప్తా అంటే నాయకులు ఎంతైనా తెలివితేటలు ప్రదర్శించండి, ప్రజలు ఇట్లే పసి కట్టేస్తారు. అది కూడా అది కట్టేసి అయిపోయింది. మనకెందుకు ప్రజలు చెప్తారు? మాకు అధికారం లేదు, కాంగ్రెస్ అధికారం ఉంది, మేము చెప్తున్నాము. నేను అధికారం తెచ్చుకున్నావు చాలా సంతోషం, ఆర్ గ్యారంటీ లేదైతే ఉన్నాయో అవి ఇచ్చేసాయి, మీకు మాకు పంచాయతీ లేదు, మా ప్రజలకు చూసుకో కదా, మేము మీ దగ్గరికే రాము, మేము ఉండము, మీరు 5 సంవత్సరాలు ఉండండి, మంచిగా చేయండి, ఆర్ గ్యారంటీలు ఇచ్చేయండి, చేయండి, అంతే. రైట్, ఇదే అన్న. ఇప్పుడు మొత్తానికి ఎట్లా అంటే ఇప్పుడు హైదరాబాద్కు సంబంధించిన అట్లా వచ్చేసినాం మనం కాన్స్టిట్యూన్స్కి వచ్చేద్దాం. ఏంటి ఏమేమి సమస్యలు ఐడెంటిఫై చేసింది ఇప్పటి వరకు? ఇక కాన్స్టిట్యూన్సీలు ఏంటంటే ఇప్పుడు 40 సంవత్సరాలు ఎంఐఎం ఉందన్న, ఏ రీతిలో అయితే డెవలప్ కానో ఆ రీతిలో డెవలప్ కాలే. కారణం ఇక నేను కొద్దిగా చెప్తే ఏంది అనంటే, ఇప్పుడు ఏందనంటే నేను ఇప్పుడు నా నాయకత్వం ఉంది, నాకు మతతత్వం వద్దు బాబు, నాకు దేవుళ్ళ మధ్యలో పంచాయతీలు వద్దు నాయన, నాకు డెవలప్మెంట్ కావాలని. నా వ్యక్తిగతంగా కూడా నేను డెవలప్మెంట్ అంటాను, నా పార్టీ కూడా అదే నాకు నేర్పించింది. ఏంటంటే మనం ప్రజలకు మేలు చేయాలి, అదే అవసరము. వాళ్ళ యొక్క ఆర్థికంగా వాళ్ళు ఎదగాలి, అదే పార్టీ చూసింది. నేను అదే చూసిన, నాకు పార్టీకి అందు గురించి నాకు ఇంత మంచిగా మా సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ నేను ఎప్పుడైనా ఈడ హైదరాబాద్లో డెవలప్మెంట్ అంటా. ఇంకో పార్టీ ఉంది, ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, డెవలప్మెంట్ అడగాలి కదా, డెవలప్మెంట్ అడగాలి కదా. మరి ఎప్పుడైనా వాళ్లకు ఎన్నికలు రాగానే జై శ్రీరామ్ గుర్తొస్తుంది, ఆ తర్వాత మాయన్ అయిపోతాడు. ఇప్పుడు ఎక్కడనైతే నీకు సైంటిఫిక్గా చెప్తున్నా, ఎక్కడనైతే మీకు మతతత్వం అనేది ఉంటుందో అక్కడ అభివృద్ధి ఉండదు సైంటిఫిక్గా. ఇప్పుడు నీకు ఇప్పుడు ఈ ఓట్లు వాళ్ళు మతం మీద ఓట్లు అడుగుతున్నారు. ఇప్పుడు ఆ ట్రాప్లో వచ్చిన వాళ్ళు ఏమంటారు, ఎందుకన్నా ఏం చూడరు ఇట్లా హనుమంతునిలకి కలిగి ఏంటంటే చీరుకున్నదే తక్కువ ఉంటది. ఏంటంటే పోయి వాళ్ళకు ఓటేస్తున్నారు, వాళ్ళు అదే ఆలస్యంగా తీసుకుంటున్నారు. ప్రతిసారి ఓట్లు అడిగేటప్పుడు వాళ్ళు మతాన్ని తీసుకొస్తున్నారు, ఓట్లు దండుకుంటున్నారు, పోతున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. ఇక ఇప్పుడు డెవలప్మెంట్ గురించి ఈ ప్రజలేం అడుగుతలేరు, వాళ్ళేం ఇస్తలేరు, ఎట్లా ఉండాలి? నేను అదే కదా నినాదం, ప్రజలలో చైతన్యం తెస్తున్నాం. అడుగునా, గోషామాలకు సంబంధించిన ఇక్కడ ఉన్నటువంటి కార్వాను ఇవన్నీ కొన్ని ఉంటాయి కదా ఈ నియోజకవర్గాలకు సంబంధించి, ఇదే హైదరాబాద్లో ఉన్నది. అవును, ఈ హైదరాబాద్లో ఉన్నది. అవును, ఎలిమినగర్ ఎక్కడ ఉంది? ఎలిమినగర్ కూడా హైదరాబాద్లో. అవును, ఉప్పల్ హైదరాబాద్లో ఉంది, ఖైరతాబాద్ హైదరాబాద్. అవంతా ఎందుకు డెవలప్ అవుతున్నాయి, ఎందుకు కావట్లేదు అంటే ఇదే కారణమా, లేకపోతే కావాలని చేయట్లేదా, లేకపోతే ఎంఐఎం కారణమా అన్నా? మతతత్వవాదమే ఈడ చలామణి అవుతుంది. ఈడ అభివృద్ధి వాదం కనుక చలామణి అయితే నాయకులు కూడా అభివృద్ధి చేయవలసిన అవసరం ఉంటుంది. ఓకే, నాయకుల
ఏంటి అంటే ఎంతసేపు ప్రజలను మతం అన్న పేరు మీద వాడుకుంటున్నారు, వదిలేస్తున్నారు. అంతే అంతే, డెవలప్మెంట్ ఏడైతుందన్నా? నీకు కరడుగట్టిన మత ఛాందస్యవాదుల యొక్క దేశాలు కూడా చిన్న భిన్నం అవడానికి కారణం ఏంది? ఎక్కడైతే మతతత్వం ఉంటుందో అక్కడ ఉండదు అభివృద్ధి, ఉండదు అన్న మతతత్వము. మతతత్వం ఏం కోరుకుంటుంది? నీ దేవుడు గొప్పనా, నా దేవుడు గొప్పనా? ఈ ఈ వాదనల ఏం జరుగుతుంది మీకు? అభివృద్ధి జరగదన్నా, అభివృద్ధి జరగదు. ఇవాళ నేనేమంటున్నా, ఈ దేశం సంపన్న దేశంగా మారే ఆస్కారం ఉండి అలాంటి దిశలో మనం ప్రయాణిస్తున్నాం. ఇవి ఎందుకన్నా అవసరం? ఎందుకు? మంచిగా ఉద్యోగాలు అడుగు, మంచిగా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఇస్తాన్న పథకాలు అడుగు, అవి తెచ్చుకో. తెచ్చుకొని నీ యొక్క జీవితాన్ని సస్యశామం చూసుకొని నువ్వు ఆర్థికంగా ఆలంబనం వైపు వెళ్ళు. ఎవరొద్దు అంటారు? అట్లా కాకుండా కేవలం మతం 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 అంటే దేవుడు ఇప్పుడు మతం మతం అంటే కడుపు నిండుతుంది అన్న. ఇలా రెక్కాడుతూనే కానీ డొక్కాడుతుంది. ఇవాళ నువ్వు పొద్దున్న లేచి ఇవాళ పనిని ఎత్తుకోవాలి. ఎత్తుక్కొని పని చేస్తేనే నీకు రాత్రి 5 ఏళ్ళు లోపలికి అట్లాంటిది. ఇవాళ నువ్వు మతం అంటే ఎట్లా? నేను అంటున్నా ప్రజలు మా దగ్గర అయితే చాలా చైతన్యవంతులైనరు. ఇవన్నీ క్రమక్రమంగా తగ్గిపోయింది. ఈమె మళ్ళీ వచ్చి ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఈ ఆర్టిస్ట్ వచ్చి చేస్తుంది, మళ్ళీ స్టార్ట్ చేస్తుంది, స్టార్ట్ చేస్తుంది. అసలు ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఏదైతే ఎంఐఎం ఎంపీ కంటే ఎక్కువ ఇప్పుడు ఈమె స్టార్ట్ అయింది. అదే నేను చెప్తున్నా కదా, ఈమెనే అంతే. నువ్వు చెప్పండి ఏంటన్నా ఆయన అంటారంటే నేను ఇప్పుడే నిలదీస్తా, ఇప్పుడే. ఇంకా ఆయన మతానికి సంబంధించి ఏముండదు ఆయన అంతే. ఆయన అయితే ఆయన ఒక డిఫరెంట్ వే, ఆయన ఒక పంద. అది ఆయనది పంద, ఈమెది. ఈ పంద కూడా నాకు లోపాయికారంగా అమ్మా నువ్వు ఇట్లా నువ్వు మేమంతా మంచిగా పోలరైజ్ కావడానికి ఈమె పనికొస్తుంది వాళ్ళకు. ఓహో, లోపాయికారక ఒప్పందమే ఒప్పందం ఉండొచ్చు. అంతే, వైకాంఠ ఎందుకు హైదరాబాద్ బీటలు బద్దలు కొడతా, అది కొడతా, ఇది కొడతా అని చెప్పేసి అంటారు. ఆమె కాంతి బౌండరీ తెరుస్తలేవు. ఆమె సికింద్రాబాద్ లో పోయింది. ఆమె నిన్న మొన్న ఒకటి ఒక దగ్గర అందరూ అడిగిపోయి మీ ఒక్కటి ఏమైతుందంట, సికింద్రాబాద్ ప్రచారం చేసింది, ప్రచారం చేస్తుంది అందా. ఆమె అన్న అమ్మాయి సికింద్రాబాద్ అని అంటే అరే ఇరుకు గల్లీలు అన్ని హైదరాబాద్ అనుకున్నాను, ఇరుకు గల్లీలు అరే సికింద్రాబాద్ లేవు ఇరుకు గల్లీలు. వాళ్ళకి ఏందనంటే ఆమెకి ఏంది అని అంటే మీడియా వాళ్ళ ఆధినాయకత్వం ఆమె ఇబ్బంది ఉన్నారు. లేకపోతే అన్న నేను ఒక్కటి చెప్తున్నా పండుగన, నేను హైదరాబాద్ వాసిని, 30 సంవత్సరాల నుంచి అలు పెరుగని పోరాటం చేస్తున్నా. గతంలో నేను ఏ నాయకుల మీద పోరాటం నా వాదన ఉంటుందో, ఎవరిని ఎంత ఘాటుగా విమర్శిస్తానో ప్రతిరోజు నేను సెన్సిటివ్ అవుతుంది. నాకు ఎంతోమంది చెప్తారు ఎందుకు ఇంత అగ్రెసివ్గా పోతున్నావు అని. నేను నా ప్రజల గురించి, నా ప్రజలకు మేలు జరుగుతుంది అంటే ఎంతనైనా అగ్రెసివ్గా పోతాను. ఇవాళ నాకు లేదన్నా ఒక సెక్యూరిటీ, ఒక గన్మెన్ కూడా లేడు. ఓకే, నేను నిర్భయంగా తిరుగుతున్నా. నేను రోజు తిరుగుతా మదీనా చుట్టూ, నేను చార్మినార్ చుట్టే తిరుగుతా. ఇప్పుడు వైఫ్ ప్లేస్ వచ్చింది కదా, ఆమెకు వైఫ్ ఆమె తెచ్చుకున్నది కలిపి లెటర్ పెట్టు తడువు లేదు, ఆమెకి ఇచ్చేసారు, పెట్టంగానే ఇచ్చేసారు. ఇవాళ ఆమె ప్రాణము వాళ్ళకి ముఖ్యమన్నా. నేను కూడా నాకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ కదన్నా, నా నా ప్రాణానికి కూడా ఆయననే కదా బాధ్యుడు. నా ప్రాణాన్ని కూడా కాపాడేది మా నరేంద్ర మోడీ ప్రైమ్ మినిస్టర్ కదన్నా, అందరికీ ప్రైమ్ మినిస్టర్ కదన్నా. మరి నా ప్రాణం విలువ లేదన్నా అక్కడ, మాధవిలత ప్రాణం విలువనే ఉన్నది. గడ్డం శ్రీనివాస్ యాదవ్ ఏమైతేంది, రేపోడని ఏ చేసినా పర్వాలేదు, మనకేంది, మన మాధవిలత మంచిగా ఉండాలి, చుట్టుముట్టు గన్మెన్ ఉండాలి అని ఆ ప్రధానమంత్రి గారు కోరుకున్నారు, అమిత్ షా గారు ఇచ్చారు, తీసుకున్నారు. ఈమె ఇంకా ఆయన చేస్తుంది పోనీ, మాకు ప్రజలకు సేవ చేయడం దాంట్లో మా ప్రాణం పోయినా మేము ఈజీగా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాం.